మీ నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణిస్ అండ్ ఫుడీస్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక కొత్త స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నా నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరివేపల ఈ కమ్మటి స్వీట్ చిట్టినాడు ఉక్కరేని ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకున్నాక ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోండి దీన్ని ఉప్మా రవ్వ అంటారు అలానే కరాచీ నోకను కూడా అంటారు నేను ఈ ప్రసాదం దేవుడికి నైవేద్యం కింద పెట్టడానికి కోసం ఇత్తడి గిన్నె చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్ అన్న కడాయిలో అన్న కూడా చేసుకోవచ్చు ఇలా బొంబాయి రవ్వ వేసుకున్నాక లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే బౌల్లో ఒక కప్పు పెసరపప్పు వేసుకోండి పెసరపప్పు వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకున్న అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న పెసరపప్పుని స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు పెసరపప్పుకి 4 కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటతో కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పు ఉడికే వరకు కుక్ చేసుకోండి పెసరపప్పు ఉడుకుతున్నప్పుడు పలుకుగా కాకుండా అలానే మెత్తగా కాకుండా నార్మల్గా కుక్ చేసుకోండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా కుక్ చేసుకోవాలి వాటర్ ఇలా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది పెసరపప్పు ఇలా కంప్లీట్గా కుక్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ వేసుకున్నాక ఒకసారి మొత్తం గరిటతో కలుపుకొని 2 కప్పులు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి రవ్వ ఉడికే వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా రవ్వ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు బెల్లం వేసుకోండి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పులు బెల్లం వేసుకోవాలి ఇలా 4 కప్పులు బెల్లం అయితే మీకు స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది బెల్లం వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి కుక్ చేసుకోవాలి స్వీట్ ఇలా ఉడుకుతున్నప్పుడే 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకొని స్వీట్ని దగ్గరికి కుక్ చేసుకోండి ఇలా స్వీట్ దగ్గరికి ఉడుకుతున్నప్పుడే ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ స్వీట్ చేసుకున్నప్పుడు నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి స్వీట్ కన్సిస్టెన్సీ కొంచెం జిగురుగా ఉంటేనే స్వీట్ కంప్లీట్గా కుక్ అవునట్టు చూసారు కదా ఇలా దగ్గరికి కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ ఒక్కరేని స్వీట్లోకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా నెయ్యిలో కొన్ని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి జీడిపప్పు కిస్మిస్ ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా చేసుకున్న స్వీట్లో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాక గరిటతో మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దేవుడికి ప్రసాదంలా చేసి నైవేద్యం కింద పెట్టుకోవచ్చు అలానే ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి పాలు పంచదార లేకుండా ఇలా హెల్తీగా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఈ కమ్మటి చిట్టినాడు ఉక్కరేని స్వీట్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడీస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్